स्प्राउटेड खिचड़ी। చాలా మంది ఏంటంటే రోటీ తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సో ఎలా అయినా తీసుకోవచ్చు అన్నమాట. లైక్ రోటీ అనుకున్నప్పుడు ఒక మంచి టోఫు కర్రీ లాంటిది ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు, లేదు రైస్ తినాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి కిచడీస్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్యాన్ హీట్ అయింది కదా, కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక కాస్త ఉల్లిపాయలు వేసుకుందాం, కొంచెం పచ్చిమిరపకాయలు, కాస్త టొమాటోలు. వెజిటబుల్స్ ఎంత ఎక్కువగా వేసుకుంటే మీ రెసిపీస్లోని అంత మంచిది. మీరు ఏది వండినా కాంబినేషన్ అనుకొని వండకండి. అంటే మీరు ఒక ఒక రెసిపీ చేసినప్పుడు బ్రింజాల్ కర్రీ వండారనుకోండి, ఓన్లీ బ్రింజాల్తో చేయకండి. ఆ బ్రింజాల్లోని కాస్త టొమాటో వేయండి, కొంచెం ఆలుగడ్డలు వేయండి, లేకపోతే మునక్కాడ వేయండి, ఇలా ఏదో ఒకటి. అంటే మిక్స్చర్ ఆఫ్ 3-4 వెజిటబుల్స్ మీ రెసిపీస్లో ఉండేలాగా ప్లాన్ చేసుకుంటే అప్పుడు లాట్ ఆఫ్ ఫైబర్ అండ్ వైటమిన్స్ వెళ్తాయి అన్నమాట. రోజంతటికి కలిపి ఒక్క వెజిటబుల్ వండుకొని తిన్నారనుకోండి, మీకు ఎక్కడి నుంచి న్యూట్రియన్ వాల్యూస్ అందుతాయి చెప్పండి. సో ఎక్కువ వెజిటబుల్స్ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. సో టొమాటోలు కూడా వేసేసుకున్నాం, కాస్త ఇలా లైట్గా సాటే చేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు ఎప్పుడు కూడా నూనెలో తగిలేలాగా వేయాలి వేడిగా ఉండేటప్పుడు. అప్పుడే దానిలో ఉండే ఆ మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నది మనకి ఆ ఫుడ్లోకి అబ్జర్బ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త కారం, కొంచెం ధనియాల పొడి, కాస్త జీరా పొడి. నేను ఇవన్నీ వేసుకున్నాక స్ప్రౌట్స్ వేసుకుంటున్నాను. సో ఇందులో మనకి ప్రోటీన్, ఫైబర్, ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయి, చాలా చాలా మంచిది. బోల్డ్ అన్ని మినరల్స్ కూడా మనకి స్ప్రౌట్స్ ద్వారా లభిస్తాయి. వేసేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు లాస్ట్లో ఉడికించిన రైస్ వేసుకుందాం. ఇందులో బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, అండ్ అలాగే చక్కటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కూడా. క్వాంటిటీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. సో వెయిట్ లాస్ అయిన వాళ్ళు కానీ, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ సప్పర్కి ఇలాంటి రెసిపీ ప్లాన్ చేసుకోవాలి. సో చూసారు కదా, లైట్గా అలా సాటే చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్ప్రౌట్స్ని ఎక్కువసేపు కుక్ చేయలేదు కాబట్టి అందులో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ ఏమాత్రం మనకి పోకుండా ఉంటాయి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం. రెడీ అయిపోయింది, సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. కిచడీ రెడీ అయిపోయింది. స్ప్రౌట్
హైబ్రిడ్ కిచడీకి కావాల్సిన పదార్థాలు మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు పచ్చిమిర్చి ముక్కలు 1/2 టీ స్పూన్ పసుపు 1/2 టీ స్పూన్ ఉడికించిన తంపుడు బియ్యం 1 కప్పు జీరాపొడి 1/2 టీ స్పూన్ ధనియాల పొడి 1/2 టీ స్పూన్ కారం 1/2 టీ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ టొమాటో ముక్కలు 1 కప్పు ఉప్పు తగినంత నూనె 1 టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా స్ప్రౌటెడ్ కిచడీ తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని pan పెట్టుకొని కాస్త నూనె వేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టొమాటో ముక్కలు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ధనియాల పొడి జీలకర్ర పొడి మిక్స్డ్ స్ప్రౌట్స్ తగినంత ఉప్పు ఉడికించిన దంపుడు బియ్యం వేసి బాగా కలుపుకొని పై నుంచి కొత్తిమీర కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే స్ప్రౌటెడ్ కిచడీ రెడీ.